బోనాల సంబరాలతో తెలంగాణ సచివాలయం కోలాహలంగా మారింది. ఏపీ తెలంగాణ ఉద్యోగులు కలిసి బోనాల ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. రెండు రాష్ట్రాల ఉద్యోగులు బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. సచివాలయంలో సందడి వాతావరణంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఇరు రాష్ట్రాల సచివాలయ ఉద్యోగులు బోనాల ఉత్సవాల్లో పాల్గొని బోనాల ఉత్సవాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం కూడా పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనతో రెండు రాష్ట్రాల అధ్యక్షులు, సచివాలయ సంఘాల అధ్యక్షులు మనతో, ప్రస్తుతం ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షులు ఉన్నారు. వారిని అడిగి కలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, చాలా రోజుల తర్వాత రెండు రాష్ట్రాల ఉద్యోగులు కలుసుకున్నారు, ఏ విధంగా ఉన్నారు? వాస్తవంగా ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా రెండు ప్రాంతాల సంబంధించిన ఎంప్లాయీస్ కలిపి బోనాల కార్యక్రమం అనేది ఆషాఢ మాసంలో ఈ బోనాల సంబంధించిన ఆచారంగా వస్తుంది. ఏదైనప్పటికీ ఈరోజు బోనాల సందర్భంగా అంతేకాకుండా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా నూతన రాజధాని అమరావతికి తరలి సమయం ఆసన్నమైంది. ఒక నెల రెండు నెలల్లో కూడా ఆంధ్ర ఉద్యోగులందరూ కూడా అమరావతికి వెళ్తారు. దానికి కూడా వీడ్కోల సభలాగా ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అనేది తెలంగాణ సచివాలయ సంఘం వారు ఏర్పాటు చేశారు. దానికి ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, అదేవిధంగా ఇరు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాయి. ఏదేమైనప్పటికీ రాష్ట్రాలు విభజన జరిగినప్పటికీ కూడా రెండు ప్రాంతాలకు సంబంధించిన తెలుగు ప్రజలందరూ కూడా రాష్ట్రంలో దేశంలోనే ప్రథమ స్థానాల్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని కోరుకుంటున్నాం. రెండు రాష్ట్రాలు కూడా ఆ దేశంలో నంబర్ వన్ ప్రథమ స్థానాల్లో ఉండాలని చెప్పేసి కోరుకున్నట్టుగా ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షులు పిలుపునిచ్చినట్టు మహిళా సంఘాల ఉద్యోగుల నాయకులు కూడా మనతో ఉన్నారు. వారు కూడా మేడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా రోజుల తర్వాత ఈరోజు కలవడం జరిగింది రెండు రాష్ట్ర ఉద్యోగం. దాదాపు 2 సంవత్సరాలు కాలమైంది ఇది సచివాలయాలు రెండుగా విడిపోయి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మేము ఇప్పుడు పుట్టింటికి వచ్చినట్టు మాకు అనిపిస్తూ ఉంది. మేము ప్రాంతాలుగా విడిపోయాము, ఉద్యోగులుగా విడిపోయాము, కానీ మనుషులుగా మేము మా మనస్సులు, అనురాగాలు, ఆత్మీయత, అనుబంధాలు ఇంకా బలంగా ఉన్నాయని, ఇక ముందు కూడా ఉంటాయని మనస భాష మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా చాలా అద్భుతంగా ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆంధ్ర సచివాలయ మహిళా ఉద్యోగుల తరఫున మా నరేంద్రరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాము. ప్రాంతాలుగా విడిపోయిన మేము ఉద్యోగులు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు నరేంద్రరావు గారు ఉన్నారు. నరేంద్రరావు గారు సార్, ఈ కార్యక్రమాన్ని మీరు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? కార్యక్రమం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సందేశం ఏం లేదు, రెండు రాష్ట్రాలు విడిపోయినా కూడా ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగులు ఒకటే, అంతా మా ఉద్యోగకులమే. ఇక్కడ బోనాల విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా కూడా ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా జరుపుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇందులో హిందువులు, క్రైస్తవులు, మన మహమ్మదీయులు అందరూ కూడా జరుపుకుంటున్నారు. అయితే ఈ దీనికి ప్రత్యేకత ఏంటంటే వచ్చే బోనాల వరకు మా సోదరులైనటువంటి ఆంధ్ర ప్రాంత సచివాలయ ఉద్యోగులు ఇక్కడ అక్కడ షిఫ్ట్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మేము ఒక వీడ్కోలు సమావేశం ఏర్పరచుకున్నాం. పరస్పరము గత అనుభవాలు, మంచి చెడులను ఒకసారి మాట్లాడుకొని వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయాలని విందులు కూడా ఏర్పాటు చేసుకున్నాం సమావేశంతో పాటుగా.